ఎన్నో ప్రజెంటేషన్లు ఇచ్చి వారు మా స్వామి గౌడ్ గారు, మా పద్మరావు అన్న గారు, పెద్దలందరూ మా విజి గౌడ్ గారు, ఎంతోమంది కూడా వాళ్ళందరూ కూడా నీరు కావాలి కావాలి అని చెప్పి పెద్ద లింగచాల మా లక్ష్మీనారాయణ గౌడ్ గారు వాళ్ళందరూ కూడా ప్రయత్నం చేయడం జరిగింది. మా కుల పెద్దలైతే మా ధర్మభీషణ్ గారు, మా పెద్ద కులదైవం ధర్మభీషణ్ గారు అయితే 50 సంవత్సరాలు గీత కార్మిక నుంచి కొట్లాడి ఎప్పుడు నేను కూడా కలిసిన నీరా నీరా అని చెప్పేది ఎప్పుడు కూడా నీరా రావాలి నీరా దేవాలి, దానిలో 10-20 రోగాలకు తక్కువ ఔషధాలు ఉన్నాయి, మనం ఓన్లీ మాకు ఎప్పుడు కూడా గుర్తొచ్చేది ఆత్మగౌరవంతో బతికేది. 100 సంవత్సరాలు ఊర్లో అమ్మతల్లి వచ్చినా, కడుపు నొప్పి వచ్చినా, కిడ్నీలు రాళ్ళు వచ్చినా, నరాల బలహీతన ఉన్నా, ఆ రోజుల్లో డాక్టర్లు లేనప్పుడు 10-20 రోగాలకు స్పెషలిస్టు ఈ నీరని ఈ దావతనే అన్ని బాగుపడేది. కానీ చరిత్రలో తిరిగి రాసేసినారు. సర్దార్ సర్వాయి పాపన చరిత్రని ఇక్కడ లేకుండా చేసినటువంటి గనులు ఈ దేశంలో ఉన్నటువంటి పరిస్థితి. మరి ఈ వృత్తి అంతా దీనికి పేరు వస్తే వీళ్ళకి ఎక్కడ పేరు వస్తుందో, ఇది ఎక్కువ గిరాక డబ్బులు వస్తే వీళ్ళు ఎక్కడ ముందుకు పోతారు అని చెప్పి వివక్షతో ఆ నీరా అనే పదాన్ని, నీరా అనేటువంటి లక్షణాలను కూడా బుక్కులలో కూడా లేకుండా చేసింది. మరి ఇతర దేశాల్లో పరిశోధనలు చేసి ఇతర దేశాల్లో అమెరికా లాంటి దేశాలు కూడా ఆఫ్రికా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటూ, శ్రీలంకలో కంబోడియా దేశాలు కూడా అత్యధిక దీన్ని వాడుకుంటూ ఇతర దేశాలు చూస్తుంటే, మరి ఈ భారతదేశంలో కూడా ఊర్లలో ఒకరికి పెళ్ళి అయినా, ఊరు చచ్చినా, ఊరు పుట్టినా, ఓ బతికినా, ఓరింటి చుట్టాలు వచ్చినా, గౌడన్లకు జ్వరం వచ్చినా, రేపు మా ఇంటికి అల్లుడు వస్తున్నారు చుట్టాలు వస్తున్నారు బిడ్డ అంటే జ్వరంతో ఎక్కి పైన ఎక్కి తీసుకొచ్చి ఇంట్లో దాటి అమ్మ తల్లి వచ్చింది బిడ్డ అంటే ప్రభుత్వం దీనికి ఎంత చేస్తే తక్కువ ఆదాయంతో సీఎం గారు దీని మీద ఇంతకుముందు మనకి ప్రభుత్వంకి 16 కోట్లు వచ్చేది, ఇప్పుడు దానికి టోటల్ 0 చేశారు. అన్నీ మీరు మొత్తం కంట్రీలో చూస్తే ఎక్కడా ఇది లైసెన్స్ ఇప్పటి వరకు ఎవరు మాఫ్ చేయలేదు. ఆ ఘనత మన మంత్రి గారికి సీఎం గారికి దొరికింది. అదేవిధంగా ఎరియర్స్ కూడా ఒక 7.82 crores ఉండేది, అది మాఫ్ చేయడం జరిగింది. బట్ ఇప్పుడు మీకు తెలుసు మొత్తం అర్బనైజేషన్ జరుగుతుంది, దీనివల్ల ఏమవుతుంది, చాలా చోట చెట్టు ఆ తాటి చెట్టు ఈ ఈత చెట్టు కట్ చేయడం జరిగింది. అందుకే సీఎం గారు ఒక కొత్త కార్యక్రమం పెట్టారు, దానిలో మీకోసం ప్రత్యేకంగా తెలంగాణకి హరితహారం కింద ఈత చెట్టు ప్లాంటేషన్ ఒక చాలా పెద్ద ప్రోగ్రాం లాగా చేసి ఇప్పటి వరకు 3 కోట్ 52 లక్ష మొక్క నాటడం జరిగింది. ఈ సంవత్సరం కూడా సుమారు 1 కోటి నార మొక్కలు చేయడం జరుగుతుంది. అంటే మీ ఎవరికి ఈ పనిలో రేపు చెట్టు ఎక్కడ ఉంది అట్లా ఒక ఇబ్బంది లేకుండా చేయడానికి అవకాశం వస్తుంది. తర్వాత మంత్రి గారు చాలా డీటెయిల్గా నీరా ప్రాజెక్ట్ గురించి మాట్లాడారు, దాని ప్రాజెక్ట్లో కూడా సీఎం గారు పాలసీ కూడా ఒప్పుకున్నారు. ఇప్పుడు అది ఒక పెద్ద పీటాతో మనం చేయగలుగుతాం, దీనికోసం ఒక టీం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ వేరే వేరే స్టేట్స్ వెళ్ళి చూసి కూడా వాళ్ళు వస్తారు, తప్పకుండా త్వరలో మంత్రి గారు చెప్పారు అదే విధానం మనం ఇది చేయగలుగుతాం. సో ఈరోజు మీ అందరు వచ్చారు, మీ అందరికీ ధన్యవాదం. మన టీం పర్టికులర్గా ఆఫీసర్స్ చాలా కష్టపడి మీ అందరికీ ఇక్కడ తీసుకొని వచ్చారు, ఈ కార్యక్రమంకి విజయవంతం చేశారు కాబట్టి మంత్రి గారికి, అదేవిధంగా నా తోటి సిబ్బందులందరికీ ధన్యవాదం.